వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ మహబూబ్ నగర్ పరిధిలోనే ఉండటంతో కొడంగల్లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ తీసుకురావడంపై దృష్టి సారించారు. మండలాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నేతలకు కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎంపీగా గెలవాలని భావిస్తున్న డీకే అరుణ ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మరోసారి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలకు మహబూబ్ నగర్ లో పట్టు ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.